ఎవరైతే ఈ సూరత్ తిలావత్ చేస్తారో వారిపై అల్లాహ్ వైపు నుండి సకీనత్, నెమ్మది, ప్రశాంతత. అల్హమ్దులిల్లా, దీని తిలావత్ ద్వారా మన యొక్క బాధలు తొలగిపోయి మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. దీనికి సంబంధించిన హదీత్ సహీ బుఖారీలో వచ్చి ఉంది, హదీత్ నంబర్ 3614. అలాగే సహీ ముస్లింలో 795 బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి చెప్పిన ఘనత శుభవార్త కంటే ముందు ఒక సంఘటన ఆయన తెలియపరిచారు. ఏంటి ఆ సంఘటన? قرأ رجل الكهف وفي الدار الدابة. ఒక వ్యక్తి సూరత్ కహఫ్ తిలావత్ చేశాడు, పారాయణం చేశాడు. అతని దగ్గరే అతని ఒక జంతువు, ఒక పశువు కట్టి ఉంది, గుర్రం ఉంది అని వేరే ఉల్లేఖనంలో కూడా ఉంది. ఫజఅలత్తన్ఫిరు, ఇతను ఈ సూరత్ కహఫ్ తిలావత్ చేస్తున్నప్పుడు అది ఎగురుతుంది, భయపడుతూ ఎలానైతే కాళ్ళు కొట్టుకుంటుందో కదులుతుందో ఆ విధంగా. ఆ వ్యక్తి అక్కడే ఆపేశాడు, తల పైకి లేచి లేపి చూశాడు. ఫఇదా దబాబతున్ ఔ సహాబతున్ ఘషియతు, ఒక మేఘం లాంటిది, ఒక నీడ లాంటిది అతనిపై ఆవరించి ఉంది, కప్పుకొని ఉన్నట్లుగా అతని మీద కనబడింది. దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద అతను ప్రస్తావించినప్పుడు ప్రవక్త చెప్పారు, ఇక్రా ఫులాన్ ఫఇన్నహ సకీనతు నజలత్ లిల్ ఖురాన్. ఓ వ్యక్తి, ఓ మనిషి, నీవు ఈ ఖురాన్ చదువుతూ ఉండు, ఖురాన్ పారాయణం చేస్తూ ఉండు, వాస్తవానికి అది సకీనత్, ప్రశాంతత, అది నీ ఖురాన్ పారాయణం కారణంగా అవతరించింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, ఆ సహాబీ తిలావతును ఆపేశాడు గనక అది పైకి అలాగే వెళ్ళిపోయింది. అయితే నీవు ఒకవేళ ఉదయం వరకు అలాగే తిలావత్ చేస్తూ ఉంటే అది నీపై అలాగే ఉండేది. గమనించారా? సకీనత్ అన్న పదం, సకీనత్ అన్న పదం ఖురాన్ లో, సూరత్ ఆల్ ఇమ్రాన్ లో, సూరత్ ఫతహ్ లో, ఇంకా కొన్ని సందర్భాల్లో వచ్చి ఉంది. అల్లాహ్ వైపు నుండి ఎవరికైతే ఈ సకీనత్ ప్రాప్తమవుతుందో, లియజ్దాదు ఈమానం మా ఈమానిహిం, వారి యొక్క విశ్వాసం రెట్టింపు అవుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ విశ్వాస రెట్టింపు అనేది ప్రపంచం ఇందులో ఉన్నటువంటి ధన భండారాలన్నీ మీరు ఖర్చు పెట్టినా గానీ ఆ సకీనత్, ప్రశాంతత, నెమ్మది పొందలేరు. ఏ నెమ్మది, ఏ ప్రశాంతత అల్లాహ్ వైపు నుండి మన హృదయాలపై దిగి వస్తుందో ఖురాన్ సూరతుల్ కహఫ్ లాంటి సూరాల పారాయణం ద్వారా.